ఆర్ అంటే ఆయనకి చాలా సెంటిమెంట్ అంటారు అందుకే అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ఆరవ తేదీనే తీసుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది కానీ ఆ ఆరు ఏ ఆరు అన్న దగ్గర మాత్రమే సస్పెన్స్ నెలకొందట అదేంటి ఆరవ తేదీ నెలలో ఒకటే ఉంటుంది ఈ మాత్రం దానికి సస్పెన్స్ దేనికంటారా ఇక్కడే అసలు మతల పొందంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్ ఇంతకీ ఆ లీడర్ ఎవరు ఆ కీలక నిర్ణయం ఏంటి ఆ ఆరు మ్యాటర్ ఏంటి పొలిటికల్ స్క్రీన్ ను ముందస్తు ఎన్నికల ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ కనిపిస్తూ వచ్చిన ముందస్తు సంకేతాలకు కేసీఆర్ మరింత బలం చేకూర్చారు ప్రగతి నివేదన సభలో త్వరలో రాజకీయ నిర్ణయం ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు అలానే మరో కేబినెట్ సమావేశం ఉంటుందన్న దానిపై కూడా స్పష్టత వచ్చేసింది దీంతో అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధమవుతోందని కేసీఆర్ చెప్పిన రాజకీయ నిర్ణయం అదే అని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది అదే సమయంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం ఆరో తేదీన జరగచ్చని గులాబీ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయట ఎందుకంటే ఆరు కేసీఆర్కి సెంటిమెంటట దీంతో అత్యంత కీలకమైన అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ఆరో తేదీనే తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అయితే ఆ ఆరో తేదీనేనా లేక ఇంకేవైనా ఆరు ఉందా అన్న డిస్కషన్ కూడా పార్టీలో జోరుగా సాగుతోందట నిజానికి ఏ నెలలో అయినా ఆరో తేదీ ఒకటే ఉంటుంది ఇక ఆ ఆరా ఈ ఆరా అన్న చర్చ ఎందుకంటే దానికి మరో కథ ఉందంటున్నాయట రాజకీయ వర్గాలు కేసీఆర్కి ఆరు సెంటిమెంట్ కాబట్టి నాలుగో తేదీనే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవచ్చని గులాబీ కండువాలు చర్చించుకుంటున్నాయట ఆరు సెంటిమెంట్ అయితే సీన్లోకి నాలుగో తేదీ ఎందుకు వచ్చిందంటే నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ మొత్తం కూడితే ఇరవై నాలుగు వస్తుంది రెండు ప్లస్ నాలుగు ఆరు సో ఆరు సెంటిమెంట్ నాలుగో కూడా వర్కౌట్ అవుతుంది కదా అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయట అలాగే మధ్యాహ్నం మూడు గంటలను ఇరవై నాలుగు అవర్స్ టైం ప్రకారం పదిహేను గంటలు అంటారు ఒకటి ప్లస్ ఐదు ఆరు దీంతో నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంటారా లేక ఆరో తేదీన అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంటారా అని అటు రాజకీయ వర్గాల్లో ఇటు గులాబీ కండువాల్లో చర్చ సాగుతుందట అదే సమయంలో అసలు కేసీఆర్ సెంటిమెంట్ అని అసెంబ్లీ రద్దు నిర్ణయం ఆ సెంటిమెంట్ ప్రకారమే తీసుకుంటారన్నది కేవలం ప్రచారం మాత్రమే అని కొందరు నేతలు చెప్తున్నారు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకుంటారు తప్ప సెంటిమెంట్స్ కోణంలో కాదంటున్నారు దీంతో అసెంబ్లీ రద్దుకి ఆరు సెంటిమెంట్కి మధ్య రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికరమైన చర్చ సాగుతోంది